నందమూరి అభిమానులకు తీపికబురు చెప్పాడు దర్శక ధీరుడు. కొన్ని నెలలుగా ఎన్టీఆర్ని కొమరం భీమిగా చూడాలని పరితపించిన అభిమానుల కోరిక నెరవేర్చబోతున్నాడు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైందని చెబుతూ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశాడు. ఇందులో ముఖ్యంగా మూడు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. ఒకటి, కోవిడ్ రూల్స్ ప్రకారం షూటింగ్ జరుగుతోందని చెప్పడానికి లొకేషన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది చూపించాడు. ఇంకొకటి, ఈ సినిమా నుంచి బాలీవుడ్ భామ ఆలియా భట్ తప్పుకుందని వార్తలు వినిపించాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఈ భామ ట్రోలింగ్స్ ఎదుర్కోవడంతో పాటు ఆమె నటించిన సడక్ టూ సినిమా అట్టర్ఫ్లాప్ అయింది. దీంతో రాజమౌళి ఆమెని తప్పించాడని, మరో బాలీవుడ్ భామ కోసం వెతుకుతున్నాడని వార్తలు హడావిడి చేశాయి. అయితే ఇందులో నిజం లేదని చెప్తూ మేకింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఆలియా పేరుని ప్రస్తావించాడు. ఇక రెండు మూడు రోజులుగా సినీ నగర్లో కొమరం భీమ్ టీజర్ రిలీజ్ కాబోతోందని వార్తలు హల్చల్ చేశాయి. దాన్ని నిజం చేస్తూ ఈ నెల 22న కొమరం భీమ్ని పరిచయం చేయబోతున్నానని స్పష్టం చేశాడు. అటు రామ్ చరణ్ కూడా ఎన్టీఆర్కి తాను ఇస్తానన్న గిఫ్ట్ని ఈ నెల 22న ఇవ్వబోతున్నానని జక్కన్న మాటతో ఏకీభవించాడు. ఇంకోవైపు ఎన్టీఆర్ తిరిగి ట్రిపుల్ ఆర్ షూటింగ్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్తూ ట్వీట్ చేశాడు. మేకింగ్ వీడియోలో ఈ మూడు విషయాలపై క్లారిటీ ఇస్తూ చివర్లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ గుర్రంపై, కొమరం భీమ్గా ఎన్టీఆర్ బుల్లెట్పై వస్తున్న షాట్ తీసి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాడు రాజమౌళి. లాక్డౌన్కి ముందు సీతారామరాజు టీజర్ని రిలీజ్ చేసి ట్రిపుల్ ఆర్ సినిమాపై బాహుబలికి మించిన అంచనాలను పెంచిన జక్కన్న ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కొమరం భీమ్ టీజర్ని రిలీజ్ చేసి ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తాడో అని సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మీటూని సబ్స్క్రైబ్ చేయండి.